అందరికీ శుభోదయం. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పబోతున్నా, అది చాలా మందికి తెలీదు. మనందరికీ తెలియనటువంటి ఒక ఆధ్యాత్మిక లోకంలోకి ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం. మనం వెళ్లే ఈ దారి పచ్చని పొలాలు, పల్లెటూర్లతో చూడముచ్చటగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అదిగో చూసారా, ఆసియా ఖండంలోనే రెండవ స్థానంలో ఉన్న అతి పెద్దదైన మెదక్ చర్చి అదే. చూడండి, కనులకు విందుగా ఎంత బాగుందో, చాలా అందంగా ఉంది కదా. మెదక్ జిల్లాలో ఓ మారుమూల ప్రాంతమైన ఈ ఊరి పేరు రాజ్పేట. పరిసర గ్రామాలకు తప్పించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియని ఈ ఊరిలో ఓ మహత్యం ఉంది. ఈ ఒక్క గ్రామానికే పరిమితమైన ఒక ప్రత్యేకత ఉంది. అందుకే ఈ ఊరిని ప్రపంచానికి ఓసారి పరిచయం చేద్దామని మా చిన్న ప్రయత్నం. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవాలయం రానే వచ్చింది. ఇది మెదక్ జిల్లాలోని మెదక్ మండలంలో, ఇది రాజపేట గ్రామానికి చెందిన కాశీ విశ్వనాథ స్వామి ఆలయం. ఒకసారి లోపలికి వెళ్లి దర్శనం చేసుకుని మన జన్మ ధన్యం చేసుకుందాం, రండి. పల్లె ఒడిలో నిర్లక్ష్యం నీడలో ఉన్న కాశీ విశ్వనాథ స్వామి ఆలయం పురాతనమైనది అయినా చరిత్ర పుటల్లో స్థానం దక్కలేదు. కాశీలో తప్పించి మరెక్కడా లేని విధంగా కాశీ విశ్వనాథ స్వామి పేరుతో శివలింగాన్ని కాకతీయుల కాలం కంటే ముందే ప్రతిష్ఠించారని గ్రామస్తుల కథనం. కొన్ని వందల ఏళ్ల క్రితం రాజ్పేట గ్రామం ఉన్న ప్రాంతమంతా దట్టమైన అటవీ ప్రాంతమట. అప్పట్లో ఋషులు, సిద్ధులు, మునులు ఈ ప్రాంతాల్లో తపస్సు చేసేవారట. అప్పుడే నడక మార్గంలో కాశీకి వెళ్లి అక్కడి నుంచి తెచ్చిన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని ఓ కథనం ప్రచారంలో ఉంది. చరిత్రకు అందని పురాతనమైంది రాజ్పేట ఆలయం. గుడిలో కొలువైన కాశీ విశ్వేశ్వరుడు సాక్షాత్తు కాశీలోని విశ్వనాథుడే అని గ్రామస్తుల నమ్మకం. కాశీ విశ్వనాథుడు ఒక్క కాశీలో మాత్రమే ఉంటాడని తెలుసు, కానీ అదే పేరుతో మరొక చోట కాశీ విశ్వనాథ ఆలయం ఉందని చాలా మందికి తెలీదు. అదే ఈ ఆలయం. శివ అనే రెండక్షరాలు సమస్త జగత్ ఆధారం, అగోచర తత్వానికి ప్రతీక శివలింగం. ప్రపంచం, భూగోళం, ఇతర లోకాలు, గ్రహ నక్షత్ర తారకాదులు, ఈ సమస్త విశ్వం కలిస్తే ఇలాగే గుండ్రంగా సర్వతోముఖంగా ఉంటుందని, వాటన్నిటి సూక్ష్మరూపమే అని తెలియజేసే నిర్గుణ స్వరూపమే లింగం. రాజ్పేట కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలోనూ ఇలాగే నిరాకార శివుడు మనకు లింగరూపంలో దర్శనమిస్తున్నాడు. దేవతలు, సిద్ధులు, మునులు, రాజులు, భక్తులు ప్రతిష్ఠించిన శివలింగాలు, స్వయంభూ లింగాలు భారతదేశంలో చాలా చోట్ల దర్శనమిస్తాయి. కాశీలో అయినా రాజ్పేటలో అయినా కాశీ విశ్వనాథుడి నిరాకార రూపం స్వయంభూ అని ప్రచారంలో ఉన్న కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ఓ భారీ సర్పం లింగాన్ని చుట్టుకుని తన పడగ ద్వారా స్వామికి నీడ కల్పిస్తున్నట్టు దర్శనమిస్తుంది. ఏడు తలల నాగపడగ నీడన కొలువైన కాశీ విశ్వేశ్వర స్వామి రాజ్పేట వాసులను చల్లగా చూస్తున్నాడని గ్రామస్తుల నమ్మకం. శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు. ఆ గ్రామస్తులు ఇదే అంటున్నారు, శివయ్య లేనిదే మేము లేమంటున్నారు.
పల్లె పట్టిన పచ్చని పంటలు విశ్వేశ్వరుడి చలవేనట. పిల్లా పాప చల్లగున్నారంటే ముక్కంటే చల్లని చూపే కారణమట. సాక్షాత్తు ఆ కాశీ విశ్వేశ్వరుడే తమ గ్రామంలో కొలువయ్యాడని, కొండంత అండగా ఉన్నాడని సంబరపడిపోతున్నారు ఆ గ్రామ ప్రజలు. సప్త శిరస్సులు కలిగిన నాగేంద్రుడు ఆలయంలో మనకు దర్శనమిస్తాడు. సప్త నాగపడగా ఉన్న శివాలయాలు చాలా అరుదైనవి. ఒకప్పుడు ఈ గ్రామం చాలా కరువు కాటకాలలో మునిగిపోయి ఉండేది. ఇక ఎప్పుడైతే ఆ ఊరి ప్రజలు కాశీ విశ్వేశ్వరుణ్ణి భక్తితో కొలవడం మొదలుపెట్టారో అప్పటి నుంచి కరువు అనేది ఆ ఊరి దరిదాపులోకి కూడా రాలేదు. కూలి పనులు చేసుకునే వాళ్ళు కూడా రైతులయ్యారు. ఆ నమ్మకంతో ప్రతి ఒక్కరూ దసరా సందర్భంగా పంట పొలాల్లో పండిన వరి కంకులను తెచ్చి స్వామివారికి సమర్పించడం వారికి ఆనవాయితీగా మారింది. ఇంత అద్భుతమైన ఆలయాన్ని దర్శిస్తే తాము కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. ఈ ఆలయం గురించి ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఎప్పుడో కాకతీయ రాజుల కాలం నాటి నిర్మాణం అన్నటువంటి ఈ దేవస్థానం రాతితో కట్టబడేటువంటి దేవస్థానం ఇది. కాకుంటే ఈ మా గ్రామము కొంచెం చిన్న గ్రామం కాబట్టి, మారుమూల ప్రాంతం కాబట్టి ఈ ఒక గుడి డెవలప్ కాలేకపోయింది. నేను 1995 సర్పంచ్ అయిన తర్వాత అప్పుడు ఫస్ట్ టైంలో ఇక మా గ్రామ పెద్దలందరి సహకారంతో 97-98 దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది మొత్తం దట్టమైన అడవి, అడవి ప్రాంతం అంటే ఇది. అడవి ప్రాంతం ఉన్నప్పుడు సిద్ధులు, యోగులు, మునీశ్వరులు కలిసి ఈ గుడి కట్టుకొని ఇక్కడ తపస్సు చేసి, కొంతకాలం తపస్సు చేసి తర్వాత ఇక్కడనే జీవ సమాధి అయిన డాకాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. భక్తుడు మళ్ళీ ఇంకోసారి కంపల్సరీ వస్తాడు. అదే ప్రత్యేకత, ఎందుకంటే వాళ్ళ కోరిక నెరవేరేంది రారు కదా. ఈ గుడి 1990 నుంచి తెలుసు. ఇది శిథిలాభాస్తులు ఉన్నప్పటి నుంచి తెలుసు. దీన్ని డెవలప్ కాకట అది పూర్వజన్మ సుకృతము. ఈ గుడిని డెవలప్ చేసుడు 2000 యంత్రం పెట్టుడు. మేము గ్రామంలో అందరూ కలిసి మంచి అభివృద్ధి చేసుడు. ఇక్కడ తొవ్వ లేకుండా ఏది లేకుండే ఇక్కడ ఇప్పుడైనా అప్పుడైనా నమ్మకంతో ఎవరైతే ఏ కోరిక కోరికో కరెక్ట్ నెరవేరుస్తుంది. 100% ఏదనుకునేది ఖచ్చితంగా ఈ కాశీనాథ స్వామి కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు నా నమ్మకము. నేను ఒక 10 వేసిన దాదాపు గుడిలో వచ్చి పండుకున్న అక్కడ ధర్మదాతలు అందరూ కలిసి మా పొలంలోకి పోయి బోరేసారు. నేను బోరాదు ఏదని వచ్చి గుళ్ళేవన్నా. గుళ్ళే వండుకుంటే అందరు కలిసి అక్కడ వేస్తే నాకు మంచి నీళ్ళు పడ్డాయి. ఇప్పటికి మంచి కూడా పంట పడుతుంది. అంత కోరిక నెరవేరింది. 9 నుంచి శివమాల వేస్తున్నా. ఈ శివుని మీదనే ఆధారంతో పూజలు చేస్తా. ఈ శివుని మీద ఎక్కడ పోయినా ఏది పోయినా కానీ శివుడే నన్ను గడకిస్తుండు. ఈ శివుని తప్పక ఇంకా మాకు ఏం ఆధారం లేదు. ఈ కాశీనాథం గుడి పడుతున్నాయి, శివుని మాత్రమే ఉన్నది మాకు. ఈ గుడి అంత అందమైన గుడి. ఇక్కడ కూర్చుంటే కూడా మాకు అందం అనిపిస్తుంది, ప్రశాంతత ఉంటుంది. ఇంత మంది శివాలయం ఎక్కడ లేదన్న పెద్దలు చెప్పారు కాబట్టి దీని గురించి బాగా శ్రద్ధ తీసుకొని పనిచేసినాము. కానీ ఈ సమస్యను కనబడ్డది ప్రభుత్వం వారు స్పందించి దీన్ని డెవలప్ చేసి ఇక్కడ ఉత్సవ విగ్రహాలాగా చేసి బాగా గవర్నమెంట్ మాకు ఏమైనా సహకారం చేస్తే మేము కూడా దీన్ని కూరుకొని అభివృద్ధి చేస్తామని మా గ్రామ తరం వచ్చాము. మహారాజు అనేటైనానే ఈ గుడిని కొంచెం డెవలప్ చేసి ఈ గుడికి శివాలయానికి ప్రతిష్టత ఆయనతోనే డెవలప్ అయింది. ఈ గుడి గ్రామం నుంచి వచ్చి వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. ఆ దేవాలయం మాకు అంత సంతోషిస్తుంది, చాలా బాగుంటుంది. ఓం నమ శివాయ. ఈ గుడి సేవ చేసినందున మాకు అందరికి పంటలు మంచిగా పండుతుంది. ప్రతి సోమవారం కూడా అందరూ భక్తి శ్రద్ధలతో ఉంటాం మేము భక్తితో. గుడి చాలా మంచిది, ఎవరికి వచ్చినా బాగా దర్శనం ఇస్తుంటుంది. అందరం బాగానే బాగుపడ్డాము. ప్రతి సోమవారం ఎక్కడున్నా వచ్చి ఇక్కడ ఎంత కష్టంగా ఇష్టకాలు వచ్చినా కానీ ఇక్కడ వచ్చి భజన చేస్తుంటాము. ఈ శివాలయంను మేము గత కొన్ని సంవత్సరాల క్రితం డెవలప్ చేసినాము మా గ్రామ పెద్దలం అందరం కలిసి. మన ప్రభుత్వం కూడా ఏమైనా స్పందించి మాకేమైనా సాయం చేస్తే ఇంకా కూడా డెవలప్ చేస్తామని కోరుకుంటాం. నమస్తే. శివరాత్రికి 41 ఇక్కడ మినిమం 50 వేస్తారు. మా ఊరు నుంచి శివమాలు వేస్తారు 41 చాలా నియమ నిష్ఠలతో పూజలు చేసి ఆ 41 తర్వాత అప్పుడు అన్న సంతర్పణ చేస్తారు. ఇది మాత్రం అండపండు మా ఊర్లో అందరూ నమ్ముతారు. శివుడు అంటే మా ఊర్లో అందరికి అండపండు ఇష్టం అండి, అందుకే మేము ఇంత డెవలప్ అవుతాం మా ఊరు. మీకు తెలుసా, రాజపేట కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటే కాశీ వెళ్ళొచ్చినంత పుణ్యమట. దర్శించుకోండి మరి.